ఆనందయ్యమందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని తెలిసి శరవేగంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని టీడీపీ ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి డ్రామాగా వర్ణిస్తున్నారు. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి డబుల్ గేమ్ ఆడారని ఆయన ఆరోపించారు. నిన్న హైకోర్టు పర్మిషన్ ఇచ్చే సమయంలో హదరాబదరాగా ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆనందయ్య మందుకి పర్మిషన్ ఇవ్వడం మనం అందరం మీడియాలోనూ పేపర్లలోనూ ఈరోజు అన్నింటిలో కూడా వచ్చింది. త్వరలో ముందు కూడా పంపిణీ కార్యక్రమం కూడా మొదలవుతుంది. కానీ అసలు ఈ పర్మిషన్ వచ్చేదానికి ఆనందయ్య కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆ రోజు రిబ్బన్ కటింగ్ చేసి కృష్ణపట్నంలో ఈ ముందు మళ్ళీ రీస్టార్ట్ చేసిన టైం నుంచి ఆ సమయం నుంచి నిన్న కోర్టు కేసు వరకు చాలా విషయాలు జరిగినాయి. ఆనందయ్య గారు బునిగి ఆనందయ్య గారు ఎవరు? వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు కాదు. మీ వైసీపీ పార్టీలో కృష్ణపట్నంలో ఎంపీటీసీగా నిలబడిన వ్యక్తి బునిగి ఆనందయ్య గారు. మాకు చాలా గౌరవం ఆనందయ్య గారు. నేను వాస్తవంగా ఈరోజు కొన్ని కొన్ని విశేషాలు ఆనందయ్య తరఫున నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా. ఆయన మాట్లాడలేని స్వేచ్ఛ లేదు కాబట్టి. మీ పార్టీలో ఉండే నాయకుడు బునిగి ఆనందయ్య స్వేచ్ఛగా మీ దగ్గర ఎటువంటి డ్యూరస్ లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు కాపలా కాసాము ప్రొటెక్షన్ ఇచ్చామని చెప్పారే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈరోజు నేను అడుగుతున్నా, నీ దగ్గర స్వేచ్ఛగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ దగ్గర ఉండి నీ వైసీపీ డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టించి, ఏంది డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టించారు, ఇది గుర్తుంచుకోవాలి మీరు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టించో. మీ వైసీపీలో బొనిగి ఆనందయ్య నాయకుడు మీ ఆఫీసుల్లో ప్రెస్ మీట్ పెట్టింది ఎటువంటి తప్పు లేదు. కానీ నేను అడిగేది ఒక పాయింట్ ఏంటంటే, నీ దగ్గర స్వేచ్ఛగా ఉండే ఆనందయ్య హైకోర్టుకి ఎందుకు వెళ్ళాడు? బొనిగి ఆనందయ్య సన్ ఆఫ్ బొనిగి మోలకయ్య, డబ్ల్యూపీ నంబర్ 10806 ఆఫ్ 2021 ఫైల్డ్ ఇన్ ద హైకోర్ట్ బై బొనిగి ఆనందయ్య. ఏమని ఫైల్ చేశాడు బొనిగి ఆనందయ్య? నాకు సెక్యూరిటీ కావాలా అన్నాడు. అని కోర్టును ఆశ్రయించాడు. నా ఫార్ములా అడుగుతున్నారు, నన్ను కాపాడండి అని హైకోర్టుకి వెళ్ళాడు. నా మందు పంపిణీ చేయండి అని కోర్టుకి బొనిగి ఆనందయ్య వెళ్ళాడు. మీరు సీక్వెన్స్ చూడండి. ఒక పక్కన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆనందయ్య స్వేచ్ఛగా హ్యాపీగా సంతోషంగా మా దగ్గర ఉన్నాడు, అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు అని అన్నారు. మీ వైసీపీ నాయకుడు మీ దగ్గర స్వేచ్ఛగా సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉన్నప్పుడు హైకోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది పాయింట్ ఇక్కడ. కాకాణి గోవర్ధన్ రెడ్డి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. కాకాణి గోవర్ధన్ రెడ్డి కావాలని ఆనందయ్యతో బొనిగి ఆనందయ్యతో ముఖ్యమంత్రి మెడికల్ మాఫియా తో కుమ్మక్కయ్యాడు, మనకు పర్మిషన్ రాదు, లక్షలాది మంది ప్రజలు ఆనందయ్య ముందు కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరూ అన్యాయం అయిపోతారు, మా సీఎం మెడికల్ మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయాడు, నేను ఏమి చేయలేని పరిస్థితి. ఆనందయ్య నువ్వు వైసీపీ నాయకుడు అయినా కూడా నువ్వు మంచోడివైనా కూడా నా కోసం ప్రజల కోసం మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ అని మీరేమన్నా చెప్పారా ఆనందయ్యకి? ఇప్పుడు స్వేచ్ఛగా ఉండే ఆనందయ్య హైకోర్టుకు పోయాడు. నీ చెప్పిన మాటల ప్రకారం స్వేచ్ఛగా ఉండే ఆనందయ్య హైకోర్టుకు పోయాడంటే ఏదో కారణం ఉండాలి కదా, ఎందుకు పోయాడు? సరే నువ్వే ఏపిచ్చావా మీ గవర్నమెంట్ మీద అనేది మనకు క్లారిటీ కావాలి ప్రజలకి. మీరే ఆనందయ్యని హింసించి ప్రలోభాలు పెడుతున్నారు, పెట్టి దానివల్ల ఆనందయ్య హైకోర్టుకు పోయి నాకు ప్రాణహాని ఉంది, నాకు సెక్యూరిటీ కావాలని అడిగాడా? టూ ఆప్షన్స్, నువ్వు వేయించావా సీఎం మీద, మీ గవర్నమెంట్ మీద, మీ ప్రభుత్వం మీద నువ్వు కేసు వేయించావా, లేదా ఆనందయ్య నీ ఒత్తిడి నీ నువ్వు భయపడి